అందరికీ నమస్కారం. ఈ వరల్డ్ ఫేమస్ లవర్, ఏ గ్రేట్ కలర్ఫుల్ బొకే ఫర్ ది తెలుగు ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ ఆడియన్స్, రియల్లీ క్రియేటెడ్ బై క్రాంతి మాధవ్. ఎక్సలెంట్ బొకే, ఐ ఫీస్ట్ లాంటి ఈ వరల్డ్ ఫేమస్ లవర్ విత్ ఫోర్ గర్ల్స్ అండ్ ఈక్వల్లీ డామినేటెడ్ బై విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అదర్ డైమెన్షన్, ఆయన ఎంత పవర్ఫుల్గా చేస్తాడు, డైనమైట్ లాగా ఎలా చేయగలుగుతాడు, రకరకాల క్యారెక్టర్స్ని దీంట్లో పోర్ట్రేట్ చేసిన విధానం క్రాంతి మాధవ్ చాలా ఎక్సలెంట్. దానికి ఈక్వల్గా సపోర్ట్ చేసిన జేకే గుమ్మడి, వాళ్ళిద్దరూ కలిసి ఎక్సలెంట్గా, పర్టికులర్గా రాశి కన్నా సీన్స్ ఎంతో అద్భుతంగా, వాళ్ళ యాక్టింగ్తో పాటు వాళ్ళిద్దరూ చాలా కాంపిటేటివ్గా యాక్ట్ చేశారు, రాశి కన్నా అండ్ విజయ్ దేవరకొండ. యాక్చువల్గా షూటింగ్ టైంలో నేను అక్కడే ఉండేవాడిని, కానీ వాళ్ళు లోన ఏం కొట్టుకున్నారు అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే స్క్రీన్ మీద చూసా, స్క్రీన్ మీద చూసిన తర్వాత ఓహో మనం చాలా మిస్ అయ్యాము, డైరెక్ట్గా చూడలేక. అంత బాగా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఒక లవర్, ఫ్రస్ట్రేటెడ్ లవర్ ఎలా ఉంటాడు అనేది ఎప్పుడో నా చిన్నప్పుడు నాలో కూడా కొంత ఫ్రస్ట్రేషన్ అప్పుడప్పుడు ఉండేదనుకుంటా. అట్లాంటి సందర్భాలన్నీ దీంట్లో నాలుగు క్యారెక్టర్లతోనూ విజయ్ దేవరకొండ చేసిన విధానం రియల్లీ ఎక్సలెంట్. యాక్చువల్గా ఆయన దీంట్లో హీరోయే కాకుండా క్రాంతికి పర్ఫెక్ట్ గైడ్ లాగా, పర్ఫెక్ట్గా ఒక మంచి అసోసియేట్ డైరెక్టర్ ఎలా అయితే కోఆపరేట్ చేసి సలహాలు ఇస్తూ డైరెక్టర్కి అప్పుడప్పుడు అవసరమైన ఎనర్జీని ఇస్తూ చేసింది ముఖ్యంగా విజయ్ దేవరకొండ. క్రాంతి వన్ సైడెడ్గా తను చాలా క్రాఫ్ట్మెన్షిప్, తను ఏదో ఒక పెయింట్ వేస్తున్న మూడ్లో ఉంటాడు ఆ సినిమా తీసేటప్పుడు. ఆ టైంలో కొంచెం క్రాంతి ఈ కలర్ ఇంకా యాడ్ అయితే బాగుంటుందని చెప్పింది విజయ్ దేవరకొండ. సో ఆ సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి చేసి మీ అందరికీ, ఆంధ్ర ప్రేక్షకులకి, యాక్చువల్గా ఇది ఆంధ్ర ప్రేక్షకుల సినిమాలాగా ఉండదు, హాలీవుడ్ సినిమాలాగా ఉంటుంది, హిందీ సినిమాలాగా ఉంటుంది, ఒక మంచి డైరెక్టర్ తీసిన, ఒకప్పటి తమిళ్ డైరెక్టర్ తీసిన సినిమాలాగా ఉంటుంది. ఇలా సినిమాను లవ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి, సినిమా లవర్స్కి పనికొచ్చేది ఈ వరల్డ్ ఫేమస్ లవర్. దానికి ముఖ్యమైన కారణం క్రాంతి మాధవ్, విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా. రాశి ఖన్నా దీనికి ఎంత కష్టపడిందో నేను చూశాను. పర్టికులర్గా ఒకటి రెండు రోజులు అమ్మాయి ఏం మూడ్లో ఉందో నాకు తెలియక పలకరించడానికి ట్రై చేస్తే ఎవరో పిచ్చోడిని చూసినట్టు చూసింది నన్ను. సో అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. అలాగే ఇస్బెల్లా ఫ్రాన్స్లో చేసిన షూటింగ్కి ఆ అమ్మాయి ఇన్స్పిరేషన్. మీరు చూశారు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగా లైవ్లీగా అమ్మాయి, విజయ్ దేవరకొండ అమ్మాయి. యాక్చువల్గా ఇంకో లవ్ స్టోరీ తీయొచ్చు ఫుల్ పిక్చరు వాళ్ళిద్దరితో. అలాగే ఇందాక ఈ అమ్మాయి చెప్పినట్టు నల్లగా ఉన్న బొగ్గు గనిలో తెల్లగా మెరిసిపోయే, డైమండ్ లాగా మెరిసిపోయే క్యాథరిన్ విత్ ఐశ్వర్య రాజేష్, వాళ్ళిద్దరూ అక్కడ ఎంత న్యాచురల్గా ఎంత బాగా చేశారంటే దానికి కూడా ముఖ్య కారణం క్రాంతి మాధవే. బట్ న్యాచురల్గా చేసింది మాత్రం క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్ అండ్ విజయ్. విజయ్ దేవరకొండ ఈ పాత్రల అన్నిటిలోనూ ఏ పాత్ర ఎలా చేయాలి అనేది ఒకళ్ళు చెప్పక్కర్లేదు. తక్కువ సినిమాల్లోనే ఇంత ఎక్స్పీరియన్స్ యాక్షన్ చేయగలడా అనిపించే విధంగా ఈ సినిమా ఉంటుంది. నిజంగా స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ బై విజయ్ దేవరకొండ. రియల్లీ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ టు విజయ్ దేవరకొండ అండ్ క్రాంతి మాధవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.